తను ఎలా ఉంటుందో తెలుసా మీకు? నాలుగు ప్లేట్ల పానీపూరి తర్వాత ఇచ్చే ఒకే ఒక్క మసాలా పూరి లాంటిది తను. ఏ ముక్క ఎటుకుట్టాలో తెలియక తికమకగా కొట్టినట్టుండే ఆ ఉల్లి పొర లాంటి డిజైనర్ డ్రెస్ల మధ్యలో మంచి జరీతో మెరిసే కంచిపట్టు చీర లాంటిది తను. వెనిలా, బటర్స్కాచ్, గడ్డ గుడ్డు అని అన్ని రకాల ఫ్లేవర్స్లో దొరికే కేకులు, కుక్కీల మధ్యలో అప్పుడే వెన్నకాచిన నెయ్యితో చేసిన నీతి బెల్లం అరిస లాంటిది తను. అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని గాజు గ్లాస్లో పోసుకొని తాగే కూల్ డ్రింక్స్ పక్కన బాగా అల్లం, కొత్తిమీర, కరేపాకు రోట్లో దంచి దట్టించి కూసింత నిమ్మకాయ పిండి మట్టి పిడతలో తాగే చల్లటి పుల్లటి మజ్జిగ లాంటిది తను. పెద్ద పెద్ద హోటల్స్లో అక్కర్లేనంత అందంగా వడ్డించి పెట్టే అంతంత మాత్రం తిండి పక్కన సంక్రాంతి నెలలో పొద్దు పొద్దున్నే మా వేణుగోపాల్ స్వామి గుళ్ళో కొబ్బరి ముక్కలతో కలిపి పెట్టే చక్కెర పొంగల్ లాంటిది తను. ఎలాంటి వాసన లేని ఆ హైబ్రిడ్ పూల మధ్యలో తనున్న చోటునంతా గుబాళింపజేసి తన ఉనికిని తెలిపే నాటు బొండు మల్లె లాంటిది తను. ఇదంతా కాదు, అంతటా అల్లుకుపోయిన ఏబీసీడీల మధ్యలో ఎక్కడో కాని అగుపడని తెలుగు అక్షరం